అయినా పెళ్లిదేముందిలేండి, అసలు కథ ఇప్పుడు మొదలైంది. మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా? చూద్దాం పదండి. నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి, అందుకే నేనే తాగేసాను. ఓకే ఓకే వదిలే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే? ఏముంది, నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి, నేను లోపలే పడుకోవాలి. అదేంటి, ఈరోజు మన శోభనం కదా. అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా. పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా? తెలుసు కానీ రూల్ రూలే కదా. ఏంటా రూలు? పెళ్లి కాని అమ్మాయిలు కలలు కనాలి, పెళ్లి అయిన అమ్మాయిలు పిల్లలు కనాలి, అదే రూలు. మరి వాళ్ళకి తిండేవాడు పెడతాడు? మా అమ్మ పెడుతుంది. ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది? ముందు నువ్వు జాబ్ చూసుకో. అమ్మా, భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికి వెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేను ఏమన్నా పల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే వామ్మో, ఇన్న ఛాలెంజ్ కేసర్ పెట్టిన. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభనం. అది కరెక్టే లక్కీ, కానీ వాళ్ళు ఒక్కరోజు కానిచ్చిద్దాము, రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? దాదా 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 దా అమ్మా, ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏం జరగనట్టు తాపీగా కూర్చుని టీవీ చూస్తున్నా? పదా, ఇల్లా భీమవరముడు సంగతి లక్ష్మీ సంగతి తేల్చేద్దాం. ఏంట్రా తేల్చేది? అది మనల్ని కాదనుకుని వెళ్ళింది, అప్పుడే అది చచ్చినట్లు లెక్క. వదిలే అకై, కెరటం ఎంత ఎత్తుకేగిసినా వెనక్కి రావాల్సిందే. పోలికేంటో నీకు అర్థమైందా పంతులు? నాకేంటి, వాడికే అర్థమై ఉండదు. వెర్రిపీనుగా హీరోయిన్ దక్కలేదని కుళ్ళుకుంటున్నాడు. పంతులరే క్షమించండి అయ్యా, నరమలేని నాలుక అడ్డదిడ్డంగా మాట్లాడుతుంది. దాన్ని మడిసి పట్టించోడు పెట్టుకో. దానికి పెళ్ళైన పిల్లలు పుట్టినా అది నాకు దక్కాల్సింది. రాత్రి భోజనం ఎలాగో లేదు, కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా? సిగ్గు లేకపోతే సరే, అవతల అమ్మ ఊరు వెళ్తుంటే ఇక్కడ బంట గదిలో పెళ్ళంతో సరసాలా? మా అమ్మ సంగతి నాకు తెలియదా? కొడుకు కోడలు స్టాంప్ జగిలా హ్యాపీ గురని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. నో బిందు, వదలండి. చూసావమ్మా, నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడితో ఎలా పడతావో. ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా తయ్యా. లేదమ్మా, ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది, వెళ్ళాలి తప్పదు. అమ్మా, నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండేది, అదే మావిడ చూడు. ఎరా, మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా? గంజిలా ఉంది. చీ, పోరా, ఎప్పుడు అలాగే అంటావు.
వస్తాను లక్కీ. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి. ఓపెనింగ్ లేదు, షూటింగ్ లేదు, 100 డేస్ ఫంక్షన్ అంట. విందు, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. సరే.